ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. స్వర్ణాల చెరువులో ఏటా నిర్వహించే రొట్టెల పండుగ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు పాల్గొంటారు. ఇక మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లింలు అనే తేడా లేకుండా నెల్లూరు చెరువు బారా షాహిద్ దర్గా వద్ద వివిధ కోరికలు కోరుతూ, నెరవేరిన కోరికల కోసం మొక్కులు తీర్చుకుంటూ, రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ రొట్టెల పండుగ జరుపుకుంటారు. కోరిన కోరికలు రొట్టెలు మార్చుకోవడం శతాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది నెల్లూరు జిల్లాలోని బారా షాహిద్ రొట్టెల పండుగ. సో మనం ప్రస్తుతం స్వర్ణాల చెరువు వద్ద ఉన్నాం. స్వర్ణాల చెరువు వద్దకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఒకసారి మనం స్వర్ణాల చెరువు వద్ద హడావిడి చూస్తే దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరాలంటూ కూడా ఈ యొక్క స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు మార్చుకునే విధానం చూడొచ్చు. ప్రధానంగా స్వర్ణాల చెరువులో కోరికలు రొట్టెలు పట్టుకోవడం, మార్పిడి చేసుకోవడం ఇలా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పరిస్థితి. 400 సంవత్సరాల క్రితం ఆర్కెట్ నవాబ్ పరిపాలనలో నవాబ్ భార్య అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడ్డు ఉండడంతో ఆరోగ్యం బాగు కోసం దేశ విదేశాలంతా కూడా అనేక మంది వైద్యులు కూడా సంప్రదించారు. కానీ రాణికి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆ సమయంలో రాణి కలలో బారా షాహిదులు కనిపించడం జరిగింది. నెల్లూరు చెరువులో ఒడ్డున తాము సమాధులై ఉన్నామని ఆదేశించడం జరిగింది. దాంతో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆర్కెట్ నవాబ్ భార్య అయినటువంటి బారా షాహిద్ సమాధుల వద్దకు వచ్చారు. ఇక్కడ బారా షాహిదులు గుర్తింపు కలిగేలా పెద్ద దర్గాను కూడా నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ రాత్రి నిద్ర చేశారు. ఆ సమయంలో దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రాణి ఆరోగ్యం కుదుట పడడంతో అప్పటి నుంచి తమ కోరిన కోరికలు తీర్చే బారా షాహిదులుగా ప్రఖ్యాతగా పిలవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆర్కెట్ నవాబు భార్య కోరిక తీరడంతో అక్కడ చెరువులో ఆమె రొట్టి వదలడం సాంప్రదాయకంగా అప్పటి నుంచి కూడా 400 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క రొట్టెల మార్పిడి విధానం అనేది జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం మనం ఏదైతే ఇక్కడ బారా షాహిద్ దర్గా వద్ద ఉన్నాం, ఇక్కడ రొట్టెల మార్పిడి విధానం మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు, తమ రొట్టెల మార్పిడి విధానం చేసుకుంటున్నారు. గతంలో ఏదైతే ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, సౌభాగ్య రొట్టె, విమానయాన రొట్టె ఇలా అనేక మంది రొట్టెలు పట్టుకో ఉంటారు. సో అప్పుడు ఆ రొట్టె సక్సెస్ అయ్యుంటే ఆ సక్సెస్ అయిన రొట్టె మరొకరికి విడుదల చేస్తారు. సో ఇలా ఈ యొక్క కోరిన కోరికలు నెరవేరాలంటే రొట్టెలు పట్టుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. సో మనం ప్రస్తుతం ఇక్కడ రొట్టెలు మార్చుకొని పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. రొట్టెలు మార్చుకోవడం అనేది ఒక దేశవ్యాప్తంగా ఒక స్వర్ణాల చెరువు వద్దే ఉంటుంది. గతంలో మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఇదే రొట్టె. సో ఇలా రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. సో గతంలో ఆరోగ్య రొట్టె ఒకరు పట్టుకో ఉంటారు, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఈసారి ఆ రొట్టెను ఆరోగ్యం కోసం ఎవరైతే వచ్చుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఆ యొక్క కోరిక తీరిన వెంటనే మరలా విడుదల చేయడం. సో ఇలా కోరిన కోరికలు పూర్తి స్థాయిలో కూడా మార్పు జరుగుతూ ఉంటే ఈ యొక్క రొట్టెల మార్పిడి విధానం అనేది ఓ బారా షాహిద్ దర్గాలోనే జరుగుతుంది. సో మనతో పాటు ఇంకొకసారి కూడా విజువల్స్లో మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే ఈ యొక్క రొట్టెల మార్పిడి విధానం సక్సెస్ అయి ఉంటుందో ఆ సక్సెస్ అయినటువంటి రొట్టెను ప్రస్తుతం ఈ సంతాన రొట్టె అయి ఉండొచ్చు, ఆరోగ్య రొట్టె అయి ఉండొచ్చు, అదేవిధంగా గృహ నిర్మాణ రొట్టె, చదువు రొట్టె ఇలా 24 రొట్టెలు పైగా కూడా రొట్టెలు ఉన్నాయి. సో ఈ రొట్టెల మార్పిడి విధానం జరుగుతుంది. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, మనం మహిళలను అడిగి తెలుసుకుందాం. మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏంటి? పడపై, కాంచీపురం పడపైలు అందువారా? సొలంగ సార్, ఏం పేరు? కరుమారి. వేరే ఇంతకు ముందు ఏ రొట్టి పట్టుకున్నారు, ఈసారి ఏ రొట్టి పట్టుకున్నారు? ఇవరికిట్ట కార్ రొట్టి వాంగరే, కార్ రొట్టి వాంగరే. నా ఒక 15 వర్షమా వందుకిట్టు ఇరకాయింగ్. సో దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా వస్తుంటారు. సో మనతో పాటు మరొకరు ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. చెప్పండి, ఈరోజు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటున్నారు. గతంలో ఏ రొట్టి పట్టుకున్నారు, ఇప్పుడు ఏ రొట్టి పట్టుకుంటున్నారు? మేము తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చినాం సిద్దిపేట. మేము ఒక 5 ఇయర్స్ నుంచి వస్తున్నాం. మేము ఏం కోరిగా, మేము మన బారాషాయి దర్గా గురించి మేము అనుకుంటున్నాం, బాబా గురించి. ఏ రొట్టి తింటే కూడా మాకు సక్సెస్ అయింది. మా బ్రదర్స్ అందరూ, రాయల్ బ్రదర్స్ బిజినెస్ ఉన్నది మాకు. ఆ బిజినెస్లా సక్సెస్ఫుల్ బిజినెస్ నడుస్తుంది మాది. మేము ఏ బిజినెస్లా ఏ రొట్టి తీసుకున్నా కానీ సక్సెస్లో ఉన్నాం. మొన్న పోయిన సంవత్సరం వచ్చి ల్యాండ్ది, గోల్డ్ది, కార్ది, ఆరోగ్యంది, బర్కత్ది, పెళ్ళిది, ఈ 6-7 ఇల్లుది ఈ తీసుకున్నాం. ఈ మొత్తం సక్సెస్ అయింది మా బ్రదర్స్ అందరికీ. మేము ఆల్ మెంబర్స్ ఖుషిగా ఉన్నాం.
చాలా ఈ బాబా అందరూ ఖుషిగా చేసి పంపుతాడు ఇడి నుంచి ఏవలైనా రాని ఏమైనా కోరిక ఉంటే ఇలా వచ్చిన తర్వాత రొట్టె తిన్న తర్వాత నియతిగా మనం అందరికీ పంచుంటే ఉంటే ఏదన్నా కానీ మన నియతిలానే బరకత్ అంటారు కదా పెద్దలు అట్లాంటే మేము నియతిగా మేము తీసుకుని మేము వెళ్తున్నాం అసొంటి పనులు కూడా మాకు సక్సెస్ అవుతున్నాయి సో ఇక్కడ మత విశ్వాసంతో ప్రగాఢ ఏదైతే భక్తి శ్రద్ధలతో ఆ యొక్క పూజించుకొని ఆ రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు సో మీరు చెప్పండి ఈరోజు ఇక్కడికి మీరు వచ్చారు కదా ఏ రొట్టె పట్టుకున్నారు అది ఏంటి చెప్పండి నేను ఇక్కడికి గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడ ముందుగా నేను గవర్నమెంట్ జాబ్ కోసం ఒక రొట్టె తీసుకుందామని వచ్చాను నేను తర్వాత సంవత్సరమే గవర్నమెంట్ జాబ్ సాధించి మళ్ళా రొట్టెని ఇచ్చిన తర్వాత మళ్ళా పెళ్లి రొట్టె కోసం ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది ఇదే విధంగా ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళ వాళ్ళ రొట్టెలు తీసుకొని వివిధ రకాల వాళ్ళ ఆశల్ని వాళ్ళ కోరికల్ని తీర్చుకొని బాబా దయ వల్ల అందరూ బాగున్నారు అందరూ ఇక్కడికి రావడం జరగడం అంత చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పండి ఏ రొట్టె పట్టుకున్నారు మేము పిల్లల రొట్టె చదువు రొట్టె కోసం మా పాప కోసం నేను పిల్లల రొట్టె వదిలేశాను నేను ఒక 5 ఇయర్స్ నుంచి వస్తున్నాను పాప పుట్టింది ఉద్యోగం తీసుకున్నాను నమ్మకంతోనే వస్తున్నాము బాగున్నాను మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక నుంచి వచ్చి ఉండాలి వీటికి కర్ణాటక వచ్చి ఉండాలి మాకి అబ్బాయి మాకి ఇది కన్నడ నాకు బెంగళూరింద బర్తా ఇదివి నా ప్రాపర్ కోలార లాస్ట్ ఇయర్ బందు సుమారు నా మనే ఓనర్ కరుతా ఇద్దరు 5-6 ವರ್ಷದಿಂದ ಬರೋಕ್ಕಾಗಿರಲಿಲ್ಲ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಬಂದೆ ಬಿಸ್ನೆಸ್ ಬಗ್ಗೆ ಇಲ್ಲಿ ರೊಟ್ಟಿ ತಗೊಂಡು ಹೋದೆ ಹತ್ತು 1 ತಿಂಗಳಲ್ಲೇ ನಾನು 4 ಅಂಗಡಿ ಮಾಡಿದ್ದೀವಿ ಬಿಸ್ನೆಸ್ ಆಗಿದೆ ಫ್ಲೋರ್ ಮಿಲ್ಲು ಹೋಟೆಲ್ಸ್ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದೀವಿ ಬಿಸ್ನೆಸ್ ಇದೆ ಈಗ ರೊಟ್ಟಿ ಈ ಸಾರಿ ಸಂಕಲ್ಪ ಮಾಡ್ಕೊಂಡಿದ್ವು ಈ ಸಾರಿ ರೊಟ್ಟಿ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಈಗ ಇನ್ನೊಂದು ರೊಟ್ಟಿ ತೊಗೊಂಡಿದ್ದೀವಿ ಸೌಭಾಗ್ಯದ ರೊಟ್ಟಿ ತೊಗೊಂಡಿದ್ದೀವಿ ಈ ಓವರಾಲ್ಗಾ ಚೂಸ್ಕೊಂಡೆ ರೊಟ್ಟೆಲ ಪಂಡಗ ಐತೇ ಚಾಲ ವೈಭವಂಗಾ ಕೊನಸಾಗುತ್ತೆ ಅಂತ ಚೆಪ್ಪುಕೋಚು ಒಕ ಪಂಡಗ ವಾತಾವರಣ ಐತೇ ನೆಲಕೊಂಡಿ ಆರೋಗ್ಯ ರೊಟ್ಟೆ ಸಂತಾನ ರೊಟ್ಟೆ ಸೌಭಾಗ್ಯ ರೊಟ್ಟೆ ವಿದ್ಯೆ ರೊಟ್ಟೆ ವೈದ್ಯ ರೊಟ್ಟೆ ಇಲ್ಲಾ ಪಲು ರಕಾಲೈನಟುವಂತಿ ರೊಟ್ಟೆಲನ್ನು ಮಾರ್ಚುಕೊನೆ ವಿಧಾನಂ ದೇಶವ್ಯಾಪ್ತಂಗಾ ಎಕ್ಕಡ ಲೇನಿ ವಿಧಂಗಾ ಒಕ ಸ್ವರ್ಣಾಲ ಚೆರುವು ವದ್ದೆ ಈ ಕೋಲಾಹಲಂ ಕನಪಡುತ್ತುಂದಿ ಇಪಡಿಕೇ ದೇಶ ವಿದೇಶಾಲ ನಿಂಚಿ ವಚ್ಚೇಟುವಂತಿ ಭಕ್ತುಲಕು ಎಲ್ಲಾಂಟಿ ಅಸೌಕರ್ಯಂ ಗಲಕುಂಡಾ ಸ್ವರ್ಣಾಲ ಚೆರುವು ವದ್ದ ಭಾರಿ ಭದ್ರತನು ಕೂಡ ಏರ್ಪಾಡು ಚೇಸಾರು ಒಕಸಾರಿ ಮನ ವಿಜುವಲ್ಸ್ ಲೋ ಚೂದ್ದಾಂ ಲಕ್ಷಲಾದಿ ಸಂಖ್ಯೆಲೋ ಇಕಡಿಕಿ ಭಕ್ತುಲು ವಸ್ತು ಉಂಟಾರು ಈ ಏಟಾ ದಾದಾಪು ಕೂಡ 10 ನಿಂಚಿ 15 ಲಕ್ಷಲ ಮಂದಿ ಭಕ್ತುಲು ಇಕಡಿಕಿ ವಚ್ಚೇಟುವಂತಿ ಅವಕಾಶ ಉಂಡಡಂತೋ ಜಿಲ್ಲಾ ಯಂತ್ರಾಂಗಂ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಹರಿನಾರಾಯಣ ತೋ ಪಾಟು ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ತಿರುಮಲೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿಲೋ ಕೂಡ ಇಕ್ಕಡ ಉನ್ನಟುವಂತಿ ಅಂತಾ ಕೂಡ ಪರಿವೇಕ್ಷಿಸುತ್ತಾರು ಗಾಟ್ಲು ವದ್ದ ಎಲ್ಲಾಂಟಿ ಅಸೌಕರ್ಯಂ ಜರಗಕುಂಡಾ ವಚ್ಚೇಟುವಂತಿ ಭಕ್ತುಲು ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿಲೋ ಕೂಡ ಅಂದರೂ ಸೇಫೆಸ್ಟ್ ಗಾ ಮಲ್ಲ ತಿರುಗು ಪ್ರಯಾಣ ವೆಲ್ಲೇಲಾಗಾ ಕೂಡ ಅನ್ನಿ ಏರ್ಪಾಟ್ಲು ಜೇಸಾರು ಬಾರಾ ಶಾಹಿದ್ ರೊಟ್ಟಿಲ ಪಂಡಗ ಉತ್ಸವ ಪಂಡಗ ವಾತಾವರಣ ಐತೆ ನೆಲಕೊಂದ ಅಂತ ಚೆಪ್ಪುಕೋಚು ಈ ಪಂಡಗ ವಾತಾವರಣ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿಲೋ ಕೂಡ ಮರೋ 4 ರೋಜುಲ ಪಾಟು ಉಂಟುಂದಿ 5 ರೋಜುಲ ಪಾಟು ಜರಿಗೇಟುವಂತಿ ರೊಟ್ಟಿಲ ಪಂಡಗ ಉತ್ಸವಂ ಭಾರಿ ಸ್ಥಾಯಿಲೋ ಕೂಡ ಭಕ್ತುಲು ರಾಕ ಕೊರಕು ಅನ್ನಿ ಏರ್ಪಾಟ್ಲು ಕೂಡ ಪೂರ್ತಿ ಚೇಸಾರು ಏದೇಮೈನಾ ಕೂಡ ಒಕವೈಪು ಅನ್ನಿ ಶಾಖಲು ಸಮನ್ವಯ ಪರಚುಕೊನಿ ಜಿಲ್ಲಾ ಯಂತ್ರಾಂಗಂ ಪೂರ್ತಿ ಸಮಿಷ್ಟಿ ಕೃಷಿತೋ ಮಾತ್ರಂ ರೊಟ್ಟಿಲ ಪಂಡಗನು ವಿಜಯವಂತ ದಿಶೆಗೆ ತೀಸುಕೆಲ್ಲೇ ಪ್ರಯತ್ನ ಐತೆ ಚೇಸ್ತುಂದಿ ಇದು ಪ್ರಸ್ತುತ ಉನ್ನಟುವಂತಿ ಸ್ವರ್ಣಾಲ